దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం 37వ కీర్తన 5వ వచనం. ఆయన నీ కార్యము నెరవేర్చును. ఈ మంచి వాగ్దానం మంచి దేవుడు మనందరి వినికిడిలో నెరవేర్చును గాక. ఆమేన్. ఈ వాగ్దానం మన పట్ల నెరవేరాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ ఆయన మన కార్యాన్ని నెరవేరుస్తాను అంటున్నారు. కార్యం అంటే మనం తలపూనిన కార్యాలు, లేక మన ప్రయత్నాలు, లేక మన పనులు, లేక మనం చేసే ఉద్యోగం, లేక మనం చేసే వ్యాపారం, మన చదువులు, మన కార్యకలాపాలన్నిటిలో ఆయన అంటున్నారు నెరవేరుస్తాను అంటున్నారు. అంటే మనకు తోడుగా ఉండి వాటన్నిటినీ సఫలపరుస్తాను అంటున్నారు. ఆయన మన కార్యాలన్నీ, మన ప్రయత్నాలన్నీ సఫలపరచాలంటే మనం ఎలా ఉండాలి? ఆ పై వచనాలు మనం చూస్తే 3వ వచనం కానుండి, యెహోవా యందు నమ్మిక ఉంచి. మొట్టమొదట ఆయన మీద నమ్మకం ఉంచాలి. మనం నమ్ముకున్న దేవుడు మనతో కూడా ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా మనకు సహాయం చేస్తారు, మన కార్యాన్ని సఫలపరుస్తారు అని దేవుని మీద నమ్మకం ఉంచాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో అక్కడ ఒక మాట అంటారు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులుగా ఉండటం అసాధ్యం. దేవుడి దగ్గరకు వచ్చేవారు ఆయన ఉన్న దేవుడు అని, ఆయన వెతకే వారికి తప్పనిసరిగా ప్రతిఫలం ఇచ్చే దేవుడని నమ్మాలి మనం. అయితే అలా నమ్మకపోతే ఆయనకి నచ్చం మనం. మొదట దేవుణ్ణి నమ్ముకున్న మనందరం ఆయన మీద మనకు ఒక నమ్మకం ఉండాలి. మనం ఇప్పుడు చేసే కార్యాలు, మనం చేసే ప్రతి ప్రయత్నాల్లో ఆయన మనకు తోడుగా ఉండి ఖచ్చితంగా మనకు సహాయం చేస్తారు, సఫలపరుస్తారు అనే నమ్మకంతో మనం చేయాలి. అనుమానంతో చేసేది ఏదైనా పాపమైతే, నమ్మకంతో ప్రార్థన చేసుకొని చేసేది ఏదైనా అది మనకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. కనుక మొట్టమొదట దేవుని మీద నమ్మకం ఉండాలి. 2వది, మేలు చేయాలి. మేలు చేయటం అంటే బైబిల్లో చాలా చోట్ల రాయబడి ఉంది, సాధ్యమైనంత వరకు మన తోటి వారికి మన వల్ల మేలే జరగాలి. ఎవరికి మనం కీడు చేయకూడదు. మన వల్ల ఎప్పుడు ఎవరికి కీడు జరగకూడదు. మనం కీడు చేస్తే మనకు కీడు వస్తుంది, మనం మేలు చేస్తే మనకు మేలు జరిగిద్ది. అంటే మనం ఏం చేస్తున్నామో అదే మనం కూడా పొందుతాం. విత్తిన దాన్నే కోస్తాం. మామిడి విత్తనం మనం విత్తామంటే ఒకనొక రోజున ఎన్నో మామిడికాయలు కోస్తాం మనం. జామకాయ విత్తనం విత్తితే జామకాయలే కోస్తాం. సపోటా విత్తనం విత్తితే సపోటా కాయలే కోస్తాం మనం. అంటే మనం ఏది విత్తుతామో అదే కోస్తాం. అంటే ఏమి మన తోటి వ్యక్తులకు మనం చేస్తామో అదే మనం పొందుతాం. ఇక్కడ తోటి వ్యక్తులకు మనం మేలు చేసామనుకోండి, ఖచ్చితంగా మనకు కూడా మేలే ప్రతిఫలంగా వస్తుంది. ఇది 2వ విషయం. ఇక 3వది, సత్యమును అనుసరించము. సత్యం అంటే ఏంటి? యోహాను శుభవార్తలో 17వ అధ్యాయంలో 17వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు తన శిష్యుల గురించి ప్రార్థిస్తూ, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము అంటూ నీ వాక్యమే సత్యము అంటున్నారు. అంటే సత్యము అనుసరించి నడవటం అంటే వాక్యాన్ని అనుసరించి నడవటం. దేవుణ్ణి నమ్మి అనేక మంది దేవుని వాక్యాలు చదువుతారు, వింటారు, కానీ వాక్యాన్ని అనుసరించి నడవరు. దేవుడు మన కార్యాలను సఫలపరచాలంటే వాక్యాన్ని అనుసరించే వారిగా ఉండాలి. ఇక 4వది, యెహోవాను బట్టి సంతోషించము. అంటే మనం నమ్ముకున్న దేవుణ్ణి బట్టి మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలి. కష్టాల్లో కూడా సంతోషంగా ఉండాలి, ఆర్థిక ఇబ్బందుల్లో కూడా సంతోషంగా ఉండాలి, రకరకాల శోధనలు గుండా వెళుతున్నప్పుడు సంతోషంగా ఉండాలి, అనారోగ్యంతో ఉన్నప్పుడు సంతోషంగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఆయన్ని నమ్ముకున్న ఆయన బిడలమైన మనం ఎప్పుడు సంతోషంగా ఆయన్ని బట్టి సంతోషించాలి.
ఆయన్ని నమ్ముకున్నందుకు. ఎంత గొప్ప దేవుడు! నేను నమ్ముకున్న దేవుడు, నేను నమ్ముకున్న దేవునికి అసాధ్యమంటూ ఏది లేదు, ఏదైనా చేయగలడు. నేను నమ్ముకున్న దేవుడు సకల జగత్తును సకల సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఈ దేవుడు అని ఆయన బట్టి మనం సంతోషించాలి. ఎంత గొప్ప దేవుణ్ణి నమ్ముకున్నానని. ఆయన కార్యం చేసినా చేయకపోయినా ఆయన మంచి దేవుడు, ఆయన గొప్ప దేవుడు అంటూ ఆయన బట్టి అతిశయంగా చెప్పాలి, ఆనందిస్తూ ఉండాలి ఆయన బట్టి. అలా ఎవరు ఆయన బట్టి ఆనందిస్తూ ఉంటారో వారి కార్యాలను ఆయన సఫలపరుస్తూ ఉంటాడు. ఇంకేంటో చెప్పన, అలా మనం ఆలోచిస్తే మనం ఇలాగే నాలుగు పనులు చేసి మనం ఆయనకు అప్పగించుకోవాలి మనల్ని మనం. అప్పుడు మన హృదయ వాంఛలను తీరుస్తాడు, మన కార్యాలని నెరవేరుస్తాడు. ఏంటి నాలుగు పనులు? ఆయన నమ్ము, ఆయన మీద నమ్మకం ఉంచాలి, తోటి వ్యక్తులకు మేలు చేయాలి, వాక్యాన్ని అనుసరించి నడవాలి, యెహోవాను బట్టి మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఈ నాలుగు పనులు చేస్తూ మన కార్యాలన్నీ మన ప్రయత్నాలన్నీ ఆయనకు అప్పగించుకోవాలి. అలా అప్పగించుకుంటే ఖచ్చితంగా, అయ్యా నీకే అప్పగిస్తున్నాను నా ప్రయత్నాలు, నీకే అప్పగిస్తున్నాను నా సమస్యని అని దేవునికి అప్పగించుకుంటే ఖచ్చితంగా ఆయన మన కార్యాలన్నీ సఫలపరుస్తారు, ఖచ్చితంగా మన ప్రయత్నాలన్నీ ఆయన సఫలపరుస్తారు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ కార్యాలు దేవుడు సఫలపరచునుగాక, మీ హృదయ వాంఛలను దేవుడు తీర్చునుగాక. అలా దేవుడు చేయాలంటే మనం అలా ఈ ఐదు పనులు చేద్దామా? నేను మీకోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రశస్తమైన సమయాన్ని బట్టి, ఈ వాగ్దానం వింటున్న మీ ప్రియభక్తులందరిని బట్టి మీకు స్తోత్రములు. వింటున్న ఈ వాగ్దానం దయచేసి అందరి పట్ల నెరవేర్చండి. మీరు మా కార్యాలను సఫలపరుస్తాను అంటున్నారు, మా కార్యాలను నెరవేరుస్తాను అంటున్నారు. నిశ్చయంగా ఈ వాగ్దానం వింటున్న వారు, వారు తలపూనిన ప్రతి ప్రయత్నంలో, వారు తలపూనిన ప్రతి కార్యములో నీ సన్నిధి వారికి తోడుగా ఉంచి దయచేసి కార్యాలని నెరవేర్చండి, సఫలపరచండి. మీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని మా ప్రార్థన వినినందుకు, నీ బిడ్డలను మీరు దీవిస్తున్నందుకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.